అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాపట్ల సభలో మత్స్యకారుని పెద్ద ఎత్తున ఉద్ధరించానని చెప్పి ఈరోజు సభలో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకనంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి గారి టైంలో మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయం మరి వాళ్ళు చెప్పుకుంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు ఈయన ఏదో మత్స్యకార భరోసా నేనే సృష్టించాననే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పని ఉండదు వాళ్ళకి వృత్తి ఉండదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పూర్వం కనీసం వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజున మొట్టమొదటిసారిగా నాలుగు వేల రూపాయలు చొప్పున మత్స్యకారులకి ఆ బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది అనేది వాస్తవమైనటువంటి విషయం ఇది వాళ్ళ రాష్ట్రంలో ఎవరినైనా ఎవరిని అడిగినా చెప్తారు ఇదే విషయం మీరు వాళ్ళేదో నేను పదివేల రూపాయలు ఇస్తున్నానంటే ఇవాళ లక్ష ఇరవై వేల మందికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు దాదాపు ఇరవై లక్షలకు మంది పైన ఈ మత్స్యకార వృత్తిలో ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వకుండా కేవలం ఏదో ఒక లక్ష లక్షా పాతిక వేల మందికి ఇచ్చి అది కూడా అంకే గత సంవత్సరం మీరు ఎన్ని ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మందికి ఇచ్చారో చెప్పండి ఇవాళ మేమేదో రిలీజ్ చేస్తామని చెప్పి అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఒక వంక పెట్టి ఇతర స్కీమ్స్తో లింక్ పెట్టి వాళ్ళకి అమ్మఒడి వస్తుందనో లేదంటే వసతి దీవెన వస్తుందనో ఇతర స్కీమ్స్తో కూడా లింక్ పెట్టి మీకు అవి వస్తున్నాయి కాబట్టి ఇది ఇవ్వమని చెప్పి చెప్పడం ఒకే కుటుంబంలో తండ్రి ఉంటాడు కొడుకులు ఉంటారు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు వాళ్ళకి నలుగురు వాళ్ళు వేటకి వెళ్తే కుటుంబానికి ఒకటే అని చెప్పి మీరు ఒకటిచ్చి కడుపు నింపుకోమంటా ఉన్నారు ఇది మోసం దగ్గ కదా జగన్మోహన్ రెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మోసం కాదా మత్స్యకారులు మోసం చేయటం కాదా అంటే మత్స్యకారు పిల్లలు హాస్టల్స్లో చదువుకోకూడదా మత్స్యకారుల పిల్లలు చదువుకుంటే వాళ్ళకి మత్స్యకారు భరోసా మీరు ఇవ్వరా అంటే ఈ రాష్ట్రంలో మీరు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళు పనికి తగ్గని విధంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మీరు వేట నిషేధం అనేది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాబట్టి ఆ రెండు నెలలు జీవనం సాగించుకోవడానికి ఇవ్వాల్సినటువంటి వృత్తిలో కూడా మీరు మిగతా వాటికి లింకు పెట్టి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చెప్పి కట్ చేసి ఇది పక్క పచ్చి దగ దీన్ని సరి చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఇస్తాన ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి లెక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు ఎక్కి పచ్చి అబద్ధాలని నిజాలుగా చెప్పాలని మీరు ప్రయత్నం చేసిన కింద ఫీల్డ్లో మీరు అనేక మంది ఇవాళ మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమందికి మీరు ఇచ్చారు లెక్క చెప్పమని నేను అడుగుతా ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము పదిహేను రోజుల్లో మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా డెత్ సర్టిఫికేట్ వాళ్ళకి అందించడం జరిగేది కానీ ఇవాళ వాళ్ళ చుట్టూ తిరిగిన అప్లై చేసిన అన్నీ సరైన చివరికి వచ్చేటప్పటికి శూన్యం ఏమీ లేదు దాంట్లో ఇవాళ మేము ఇది పదివేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి పదివేలు ఇస్తా ఉన్నారు అని చెప్పారు కనీసం ఈ నాలుగు సంవత్సరాల్లో మత్స్యకారులకి మీరు ఏదైనా ఒక వల వలముక్కన్న ఇచ్చారా ఒక బోట్ ఇచ్చారా గత ప్రభుత్వంలో డెబ్భై ఐదు శాతం సబ్సిడీతో వలలు కానీ పడవలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఐస్ బాక్సులు కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఇవాళ అనేక పథకాలు గతంలో వచ్చిండి ఇవాళ ఏమైనాయి ఇవాళ అవన్నీ ఏం చేశారు చెప్పండి అంటే నేనేదో పదివేల రూపాయలు కొంతమందికి ఇస్తున్నాను కాబట్టి అందరికి ఇచ్చేసానని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయిల్ స్కామ్ ఇది ఒక పెద్ద స్కామ్ ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నా అని చెప్పి అంటున్నారు గత ప్రభుత్వంలో ఆరు రూపాయలు ఇస్తే నేను తొమ్మిది రూపాయలు ఇస్తాను అని చెప్తా ఉన్నారు ఆరు రూపాయలు ఇచ్చినప్పుడు డీజిల్ రేటు లీటర్ ఎంత ఉంది ఈరోజు డీజిల్ రేటు ఎంత ఉంది మీరు ఎంత సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఆ ఇచ్చే సబ్సిడీలో కూడా ఏమి కోతలకు వస్తూ ఉన్నారు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి మా దగ్గర గతంలో డెబ్భై రూపాయలు డీజిల్ ధర ఉంటే ఆరు రూపాయలు సబ్సిడీ ఇవాళ నూట రెండు రూపాయలు ఉంది అంటే ముప్పై రెండు రూపాయలు పెరిగితే మీరు ఇచ్చేది నేను తొమ్మిది రూపాయలు చేశాను అంటున్నారు అంటే మూడు రూపాయలు అంటే ముప్పై రూపాయలు మీరు ఆయిల్ రేటు పెంచి మూడు రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఆ మూడు రూపాయల్లో మళ్ళీ ఆఫ్ కాప్ వాళ్ళకి శాలరీస్ ఇస్తారు ఆఫ్ కాప్ నుంచి బంకు వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ అంట మళ్ళీ ఒక రూపాయి కటింగ్ వీళ్ళన్నీ కూడా ఒక దళారి ఉంటాడు ఈ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళకేదో నయాన భయాన పెట్టేసి మొత్తం ఈ ఆయిల్ అంతా కొట్టేస్తూ ఉంటారు ఇది పచ్చి మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయిల్ సబ్సిడీ పేరుతో దోపిడీ ఇవాళ మీరు ఎంత ఎన్ని వేల మందికి ఇస్తా ఉన్నారు లెక్క చెప్పండి ఆరో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఎన్ని వేల మందికి ఇచ్చింది అరకొర ఇచ్చి ఇవాళ మోసం చేసే కార్యక్రమాలకి ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు ఆ రోజున ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మూడు మత్స్యకారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ఆరు మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కొత్తగా ఆరు రెసిడెన్షియల్ స్కూల్ ఆరు ప్లస్ పాత మూడు తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ మత్స్యకారులో కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలన్న ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి జూనియర్ కాలేజ్ కూడా పెట్టి టెన్త్తోనే వాళ్ళు ఆపేస్తున్నారని చెప్పి జూనియర్ కాలేజీలో కూడా పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది మీరేం చేస్తూ ఉన్నారు ఈరోజు కాలేజీలు సరిగ్గా మెయింటెనెన్స్ లేవు స్కూల్స్ మెయింటెనెన్స్ లేదు మోసం చేస్తూ ఇవాళ నేనేదో మత్స్యకారుని ఉద్ధరించానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇది రమ్మని హుద్హుద్ తుఫాన్లో ఆ రోజున దెబ్బతిన్నటువంటి ఇళ్ళు దాదాపు రెండు వేల ఏడు వందల యాభై ఇళ్ళు నిర్మాణం చేశాం ఏ ఇవాళ్ళ వరకు నీకు ఇస్తాక మనసు రావట్లేదే ఇది మత్స్యకారుల మీద మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం కాదా అదేవిధంగా ఆ రోజున మేము మరబ బోట్లు పడవలు కానీ ఉంటే పదిహేడు కోట్లు ఆ రోజు రిలీజ్ చేశాం ఇవాళ తుఫాన్లు వస్తే మీరు ఏమిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తీర ప్రాంతంలో వృత్తితో సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి తుఫాన్ వచ్చిన సందర్భంలో యాభై కేజీల బియ్యం వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు మేము అందించాం ఇవాళ కనీసం వచ్చి పలకరించే నాదుడే లేడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం వచ్చి తుఫాన్లో ఎలా ఉన్నారు అని చూసిన లేదు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారులు ఇది మీకు మత్స్యకారుల పట్ల మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం కాదా ఇవాళ ఇదే బా పట్ల మీరు వెళ్ళి మాట్లాడుతున్న సభ ఆ రోజున చేపల వృత్తులు ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో అక్కడ ఒక హ్యాచరీ ఇరవై కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తుంటే ఈ నాలుగు సంవత్సరాలు మీకు దాన్ని ఇంకా చూడాలనే జ్ఞానం కూడా లేదా ఈ రోజు వరకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ చేప పిల్లలు ఉత్పత్తి అయితే అవన్నీ కూడా చెరువుల్లో వంకల్లో కాలువల్లో మరి ఏర్పాటు చేసుకుంటే ఇవాళ ఎంతమందికి దాని మీద గుర్తు వస్తుంది ఇది చేయకుండా జియో నెంబర్ టూ వన్ సెవెన్ అసలు చెరువులే కొట్టేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రిది జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని ఆన్లైన్ ఆక్షన్ పెట్టించి మీ దళారులతో కొట్టేయాలనే లక్ష్యంతో ఈ దోపిడీ చేసింది దానికి శ్రీకారం చుట్టింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చింది వాస్తవం కాదా ఇవాళ ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ తీర ప్రాంతంలో ఫిషింగ్ అందక వేట తగ్గిపోయింది అక్కడ చేపల ఉత్పత్తులు తీర ప్రాంతంలో తగ్గిపోయినాయి డీప్సీకి వెళ్ళడానికి ఆ రోజున మేము ట్రాలర్స్ నిర్మాణం చేసుకోవడానికి డీప్సీ బోట్లు నిర్మాణం చేసుకోవడానికి యాభై యాభై శాతం పైన సబ్సిడీతో పడవలు నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇవాళ ఏవి ఇవాళ తమిళనాడు నుంచి అంత పెద్ద విషయాన్ని కూడా మీరు ఇవాళ పట్టించుకోవట్లేదు తమిళనాడు నుంచి స్పీడ్ బోట్లు వచ్చి ఆ స్పీడ్ బోట్లతో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపద అంతా వాళ్ళు దోచుకెళ్ళిపోతా ఉంటే కనీసం వాటిని కట్టడి చేసే అవకాశం ఉన్నా కూడా మీరు ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే కోస్ట్ గార్డ్స్ని స్పెషల్గా పెట్టించండి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్ని ట్రైనింగ్ ఇప్పించండి వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కల్పించండి ఆ బోట్లు రాకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా ముఖ్యమంత్రి గారు ఇంకా మీరేదో మత్స్యకారులు నేను కాపాడుతూ ఉన్నాను మత్స్యకారులకు నేను ఉద్ధరిస్తూ ఉన్నాను అంటే ఇవాళ నమ్మే పరిస్థితుల్లో మత్స్యకారు వర్గాలు లేవనేది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు ఇవాళ ఆక్వారంగంలో రంగంలో ఇవాళ మత్స్యకారులుగా చెరువుల మీద అదేవిధంగా వేటే కాకుండా సొంతంగా ఆక్వా కల్చర్ చేసుకుంటా ఉన్నారు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఇవాళ కరెంటులో దోచేసుకున్నావు నేను వస్తే రెండు రూపాయలు అన్నావు ఆక్వా జోన్లను పెట్టి ఐదు రూపాయల ముప్పై ఐదు పైసలు వాళ్ళ దగ్గర దోచుకున్నది వాస్తవం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించాల్సింది వాస్తవం కదా ఇవాళ గతంలో మేము ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం వాళ్ళ కావాలంటే స్పెషల్ లైన్లు వేయించాం ఏమైనా ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా లైన్ వేయాలంటే మీకు కమిషన్లు ఇవ్వాలా ఎమ్మెల్యేల కమిషన్లు ఇవ్వాలా ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పమనండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఇవాళ రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఈ రాష్ట్రంలో సముద్ర ఆక్వా ఉత్పత్తులు ముప్పై వేల కో కోట్లుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై వేల కోట్లకి తీసుకెళ్ళినట్టుగానే తెలుగుదేశం పార్టీది ఆక్వా వాళ్ళకి కావాల్సినటువంటి ఎయిరేటర్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కానీ తెలుగుదేశం పార్టీ సబ్సిడీతో ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అవన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇచ్చాం ఆక్వా ల్యాబ్స్ ఇచ్చాం ఇవాళ మీరు కొత్తగా సీడ్ యాక్ట్ అని ఒకటి ఫీడ్ యాక్ట్ అని ఒకటి మళ్ళీ ఆక్వా ఒత్తుల మీద సెస్ ఒకటి సీడ్ యాక్ట్ తీసుకొచ్చి సీడ్ ఉత్పత్తుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ దగ్గర జే ట్యాక్స్ వసూలు చేసుకుని ఇవాళ నాణ్యమైనటువంటి సీడు దొరికే పరిస్థితి లేకుండా చేశారు ఇవాళ లేసిన నెల రోజుల్లోనే ఇవాళ రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు దానికి కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీడ్ యాక్ట్ వల్ల కాదా మీకు జే ట్యాక్స్ కట్టలేక నాణ్యమైనటువంటి రొయ్య పిల్లని తయారు చేయలేక పనికిరాని చెత్త చెదానం ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున కింద ఉన్నటువంటి రైతాంగం నష్టపోతూ ఉన్నారు ఇవాళ ఫీడ్ యాక్ట్ అని పెట్టావు ఆ ఫీడ్ యాక్ట్ పెట్టి జే ట్యాక్స్ కొలగొట్టుకుంటారు దానివల్ల నాణ్యమత లేనటువంటి ఫీడ్ రావటం వల్ల గ్రోత్ లేక ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు దానికి కారణం మీరు కాదా ఇవాళ సెస్ రొయ్యలకి సెస్ వసూలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని రొయ్యల కొనిగలదారులందరూ కూడా సిండికేట్ చేయటం వాళ్ళందరూ కలిసి జే ట్యాక్స్ కట్టుకోవడం వల్ల రేటు లేక రైతులకి ఇవాళ రైతాంగం నష్టపోతూ ఉన్నారు ఇవాళ యాక్వ రంగాన్ని సర్వనాశనం చేశారు ఇవాళ బాపట్ల సభలో నీతి కవురులు చెప్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనంట పేదల పక్షాన పేదలకి ధనికులకు పోటీ పడతా ఉన్నదంట ఈయనొక పేదవాడంట పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఇంకా పొత్తుల గురించే లేదు ఎక్కడా కూడా దాని మీద పవన్ కళ్యాణ్ గారు అన్నది ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టడానికి మేము ముందు ఉంటాం చేయడానికి అని చెప్పి చెప్పారు ఇవాళ దాన్ని చూసి భయపడిపోతా ఉన్నావు చోట్ల పడతా ఉన్నాయి నీకు పొత్తుల గురించి మాట్లాడుతుంటే జ్వరం వస్తా ఉంది నీకు ఇవాళ నీకు పోటీ చేయడానికి మీకు ఎమ్మెల్యేలు ఎవరు లేరు అంతా డ్రాప్లు ఇవాళ నీకు అభ్యర్థులు లేక ఈ రకమైనటువంటి బేల మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను రెండు లక్షల కోట్లు సంక్షేమానికి నాలుగేళ్లలో ఖర్చు పెట్టానని మూడేళ్లలోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కష్టాల్లో ఉన్న రెండు లక్షల కోట్లు ఆ రోజున సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ సంక్షేమం పేరుతో నువ్వు దోచుకున్నావు పది లక్షల కోట్లు అప్పు చేశావు ఈ పది లక్షల కోట్లు ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి అదే రకంగా మరి ఇప్పుడు ఏదో తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు మొన్నటిదాకానేమో విశాఖపట్నంలో రాజధాని షిఫ్ట్ చేసేస్తున్నాం అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి చెప్పావు ఎందుకు ఈ మాయ మాటలు ఇంకా ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తావు ఇవాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు మీరు అవినీతి ఆరోపణలు చేశావు ఒక్కడన్నా నువ్వు రుజువు చేయగలిగావా ఇవాళ నీ మీద దాదాపు సిబిఐ కేసులు పదకొండు కేసులు ఈడీ కేసులు తొమ్మిది మొత్తం ఛార్జ్షీట్లతో సహా నలభై కేసులు ముద్దాయి నువ్వు నువ్వు మంత్రుడు వాక్యాలు చెప్తావు నీతి కౌరులు చెప్తావు ఇది మేము అందరం వినాలి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచుకున్నామని చెప్పి సిబిఐ ఈడి అటాచ్ చేసింది ఆ రోజున లెక్కకు రానీ లక్ష కోట్లు ఈరోజు మరి లెక్క స్కామ్లో ఇసుక స్కామ్లో అన్ని స్కామ్లు లెక్కేసుకుంటే దాదాపు మూడు లక్షల కోట్లు ఈ మూడు ఈ నాలుగు సంవత్సరాలు దోచుకున్నావు ఇవాళ ప్రజల ప్రాణాలతో నీకు సంబంధం లేదు ప్రజల బ్రతుకులతో నీకు సంబంధం లేదు నీ ఆస్తులు కాపాడుకోవాలి నువ్వు సంపాదించుకోవాలి ఇంకా ఈ నీతి కవులు ఎందుకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తే పేదల పార్టీ అని చెప్తా ఉన్నావు నువ్వు పేదలకి ధనికులకి యుద్ధం జరుగుతున్నా అని చెప్తా ఉన్నావు ఎవరు పేద అంటే నల సిబిఐ అటాచ్ చేసిన నలభై మూడు వేల కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడా అదేవిధంగా లెక్కకు చెప్పని లక్ష కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడ అధికారంలోకి వచ్చి దోచుకున్నటువంటి మూడు లక్షల కోట్లు ఈ నాలుగేళ్లలో జగన్ పేదవాడ అలాగే హైదరాబాదులో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ పులివెందుల్లో ఒక ప్యాలెస్ చెన్నైలో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఈ భారీ ప్యాలెస్లు కట్టుకుని లెక్కకు మించి దాదాపు లక్ష ఎకరాలపైనే భూములు కలిగి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడ ఈరోజు నీతి నిజాయితీగా నలభై పైన రాజకీయాల్లో ఉంటూ హైదరాబాదులో మరి వారి భార్య చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పాల వ్యాపారం చేసి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుంటే మరి దానికి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ తాడేపల్లిలో మన రాజధాని ఏరియాలో ఉండాలని ఆ రోజున ఇక్కడ ఉండవల్లిలో వేరే వాళ్ళు ఇల్లు తీసుకుని అద్దుకుంటే కిడ్ ప్రోకో కింద ఆ ఇల్లు రాసిచ్చారని చెప్పి అసత్యప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఇదేంది జగన్మోహన్ రెడ్డి ఇది ఇవాళ అన్ని వర్గాల్ని మోసం చేశావు ఇవాళ ఏదో రకంగా మళ్ళీ అధికారం రావాలనే ఉద్దేశంతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బీసీ వర్గాల్ని ఎస్సీ వర్గాల్ని మైనార్టీ వర్గాల్ని రోజుకొక స్కీమ్ పేరుతో మోసం చేయడానికి బయలుదేరుతూ ఉన్నావు ఈరోజు మత్స్యకారులకి మత్స్యకారు భరోసా అంటూ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి అబద్ధపు మాటలు చెప్తా ఉన్నాడు ఇవాళ ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి నీకు ఏం సంబంధం ఓఎన్జీసీ వాళ్ళు అక్కడ తవ్వకాల్లో ఆ ప్రాంతంలో వేట చేయడానికి వెళ్ళలేదు కాబట్టి ఆ గ్రామానికి వాళ్ళు నష్టపరిహారం ఇస్తే నువ్వు ఇచ్చినట్లు లెక్కలు చూపిస్తావు ఇదంతా మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఏకమవుతాయి ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి గడపని తొక్కుతాం ఈ ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా